ఆశ్రా ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం. మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కర్క్యులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం. అడ్మిషన్లు జరుగుతున్నవి. అమలాపురం డివిజన్కి సంబంధించి ఈరోజు ఉదయం కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం జరిగింది. సో నిన్న బండార్లంకలో ఏదైతే కరోనా పాజిటివ్ కేసు వచ్చిందో వాళ్ళ యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్, వాళ్ళ యొక్క వైఫ్ అండ్ సన్, వీళ్ళిద్దరినీ కూడా మన కిమ్స్లో అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళకు కూడా మనము శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ రిజల్ట్స్ కూడా మనం మధ్యాహ్నం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కొత్తపేటలో ఏనుగుల మహల్లో మనకి 3 పాజిటివ్ కేసులు వచ్చాయి. సో వాళ్ళ యొక్క ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము. చేసేసి వాళ్ళకు కూడా మనము శాంపిల్స్ తీసేసి వెంటనే వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చేలా చూస్తాం. కంటైన్మెంట్ జోన్ ఏదైతే ఉందో బండార్లంక, దీనిలో 219 కుటుంబాలు ఉన్నాయి. సో 1000 జనాభా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మనం టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా 500 మీటర్ కంటైన్మెంట్ జోన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి శాంపిల్స్ తీసుకుని వీళ్ళ రిజల్ట్స్ కూడా తొందరగా వచ్చేలా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అండ్ వీళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ మెడికల్ సపోర్ట్ కానీ ఏదైతే ఉందో మేము లోకల్ MDO అండ్ తహసీల్దార్తో ప్లాన్ చేశాము. ఒక విలేజ్ వాలంటీర్ని లోపల పెట్టాము. బయట నుంచి విలేజ్ వాలంటీర్స్, లోపల వాలంటీర్స్ సరుకులను అందిస్తారు. కోడ్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాం. ఈ కోడ్ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన మిల్క్ కానీ, లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే వెజిటబుల్స్ కానీ అన్ని ఆన్ టైం పంపించేలా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఈ రోజు కొంచెం డిస్ట్రిబ్యూషన్ లేట్ అవ్వచ్చు, బట్ రేపటి నుంచి మేము స్ట్రీమ్ లైన్ చేస్తాము. పొద్దున్న 7 గంటలకే వీళ్ళకి పాలు కానీ పెరుగు కానీ వీళ్ళకి పంపిస్తూ ఉంటాము. అండ్ ఉదయం 9 అయ్యేసరికి వీళ్ళ వెజిటబుల్స్ కూడా డోర్ టు డోర్ మేము పంపిస్తూ ఉంటాం. సో ఇంకా ఎవరైతే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహాయం చేయాలనుకుంటే ఆ విలేజ్ వాలంటీర్ ద్వారా డోర్ డెలివరీ అనేది చేసుకోవచ్చు. ఇంకా కరోనా అనేది ఇంకా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో మన అమలాపురం డివిజన్లో ఉదయం 6 నుంచి 10 వరకు ఏదైతే పబ్లిక్ మూమెంట్ ఉందో దాన్ని మేము అనుమతిస్తూ ఉంటాము. ఈ 4 అవర్స్ మాత్రం మేము వాళ్ళని అలౌ చేస్తాము. సో 10 తర్వాత మేము సంపూర్ణమైన లాక్డౌన్, ఇంతకుముందు ఏ సిస్టమ్ అయితే ఫాలో అయ్యామో అదే సిస్టమ్ ఇక ముందు 28 రోజులు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనకి ఎక్కువగా లారీ డ్రైవర్స్, మైగ్రేట్ లేబర్స్ అనే వాళ్ళు వస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా మంది పాజిటివ్ కాంటాక్ట్స్తో సంబంధాలు పెట్టుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి మన కోనసీమలో కూడా ఈ కరోనా అనేది విజృంభిస్తున్న వేళ మనం ఖచ్చితంగా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వస్తూ ఉన్నారో లారీ డ్రైవర్స్ని కూడా మేము సాగ్రిగేట్ చేస్తున్నాం. లిస్ట్ని కూడా వాళ్ళ వరకు కూడా మేము టెస్టింగ్ చేయించేసి వాళ్ళని కూడా స్ట్రిక్ట్గా హోమ్ క్వారంటైన్, కమ్యూనిటీ క్వారంటైన్ చేస్తాం. అండ్ మైగ్రేటెడ్ లేబర్స్లో ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళకు కూడా వెంటనే మేము టెస్టులు అనేవి చేయించి వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ ఆర్ కమ్యూనిటీ క్వారంటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మేము చాలా స్ట్రిక్ట్గా విజిలెంట్గా ఉంటాము. సో డివిజన్లో ఇప్పటికే మనకి 4 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్న కారణంగా మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి రేపటి నుంచి అన్నీ కూడా కఠినతరం చేస్తాము. ఎవరైతే మాస్క్ వేసుకోకుండా రోడ్డు మీదకి వస్తారో 500 జరిమానా, రెడ్ క్రాస్ చలానాస్ అని కట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే అనవసరంగా రోడ్ల మీదకి వస్తారో, ఒక వెహికల్ మీద 3 4 వస్తారో వాళ్ళని కూడా క్వారంటైన్ సెంటర్లు తరలించడం జరుగుతుంది. ఏ కారణం లేకుండా బయటకు వచ్చినా కూడా వాళ్ళని క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ క్రమశిక్షణతో కరోనా అనేది రాకుండా చర్యలు అనేవి, నివారణ చర్యలు అనేవి మేము ఎలాగ తీసుకుంటున్నామో దానికి అందరూ కోఆపరేట్ చేయాల్సి ఉంది కోరుతున్నాం.